మహబూబ్ నగర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్ చెప్పండి, మహబూబ్ నగర్ లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, ఇప్పటివరకు అయితే ఎంతవరకు నమోదైంది? యామిని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. రోజువారి గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిన్న 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా జోగులాంబ గద్వాల మరియు వనపర్తి జిల్లాలో 43.4, అదేవిధంగా నారాయణపేట నాగర్కర్నూలు జిల్లా కూడా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వైద్య శాఖ అధికారులు ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఉదయం 11 తర్వాత ఎవరు బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్కర్నూలు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉపాధి హామీ కూలీలతో పాటు నల్లమల అటవీ ప్రాంతం ఉన్నటువంటి వన్య ముగ్గురాలకు కావచ్చు, నల్లమల అటవీ ప్రాంతానికి తీవ్రమైన ముప్పు ఉంచుతున్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు చేసిన ఉంది. ఎవరైతే అత్యవసరమైన పనులు ఉన్నాయో వారంతా కూడా ఉదయం 10 తర్వాత బయటికి వస్తే ఖచ్చితంగా చెట్లను కానీ వాటర్ బాటిల్స్, మజ్జిగ బాటిల్స్ తో పాటు అవసరమైనటువంటి మెడిసిన్ కూడా చేతబట్టుకుని వారంతా ప్రయాణం కొనసాగించాలని చెప్తున్నారు. మరోవైపు ఉపాధి హామీలు అయితే ఉదయం 6 నుంచి 10-11 గంటల వరకు తమ యొక్క పనులను పూర్తి చేయాలంటున్నారు. మరోవైపు రైతులు కావచ్చు, కౌలు రైతులు వీళ్ళందరూ కూడా ఉదయం 11 గంటల తర్వాత పొలాలకు కానీ ఇటు ప్రయాణాలు కూడా చేయొద్దని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో కూడా అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఎండ వేడిమితో పాటు వడగాలుపుల నేపథ్యంలోనే వన్య మృగాలకు కావచ్చు నల్లమల అటవీ ప్రాంతానికి ముప్పు పంచుకున్న నేపథ్యంలోనే గడిచిన 2 సంవత్సరాల గురించి కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు భారీగా జరుగుతున్న నేపథ్యంలోనే అటవీ శాఖ సిబ్బంది కావచ్చు ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నీటి తొట్టని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పైరింజులతో పాటు నీటి నిల్వ చేసుకుని అలర్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గడిచిన సంవత్సరం మార్చి ఏప్రిల్ చివరి వారంలో ఎండ వేడిమి ఎక్కువగా ఉండేది. అయితే ఈ సంవత్సరం మార్చి మధ్య 3వ వారం నుంచి కూడా ఎండ వేడిమి కావచ్చు, ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు అయితే దాదాపు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్నది. గ్రామ స్థాయిలో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు అయితే మాత్రం దాదాపు ఏసీలకు కావచ్చు, కూలర్లకు ఆ డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా వాటిని కొనుగోలు చేస్తూ ఆ సేవ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 11 గంటల నుంచి కూడా ఏదైతే కొబ్బరి బొండాలు కావచ్చు, మజ్జిగ సెంటర్లు కావచ్చు, లక్ష్మీ సెంటర్లతో పాటు తాగునీటికి సంబంధించిన చల కేంద్రాలన్నీ కూడా కిటకిటలాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా బయటకు వస్తే సాయంత్రం 4 తర్వాత బయటకు రావాలి. సాయంత్రం 4 గంటల నుంచి వడగాడుపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ప్రయాణం చేసే వాళ్ళతో పాటు తోడుగా ఒకరు తీసుకెళ్లాలి. ఎవరైతే ఎండ వేడిమికి వడదెబ్బ తగులుతారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న ప్రజలు. ఇప్పటికైతే వైద్య శాఖ అధికారులు ఎక్కడికక్కడ ఆ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రత్యేకమైన క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎండలో ప్రయాణం చేసే వారికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే కలెక్టర్లతో పాటు జిల్లా అధికారులు సమీక్ష సమావేశం జరుగుతున్న పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. మే మొదటి వారంలో రావాల్సినటువంటి ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం 2వ వారంలో వస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు తెలియజేసిన సిచ్యువేషన్ ఉంది. యామిని.